విశ్వదర్శన్ ఆర్కేఎస్ఎస్ ఛానల్లో ఈరోజు నేను మీకు కన్యాకుమారిలోని సూర్యాస్తమయాన్ని ఆ సుందర దృశ్యాలని చూపించబోతున్నాను. అంతేకాదు కన్యాకుమారికి దగ్గరలోని ఒక పవిత్ర క్షేత్రం సుచీంద్రం కూడా చూపించబోతున్నాను. నా ముందు వీడియోలో మీకు కన్యాకుమారిలో సూర్యోదయాన్ని చూపించాను, ఇప్పుడు కన్యాకుమారిలో సూర్యాస్తమయాన్ని కూడా చూద్దాం. సూర్యుడు అస్తమించడానికి ఇంకా సమయం ఉంది, కనుక ఈలోపు మనం కన్యాకుమారికి దగ్గరలో ఉన్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రం సుచీంద్రం గురించి తెలుసుకుందాం. తమిళనాడు రాష్ట్రంలోని కన్యాకుమారికి కేవలం 13 కిలోమీటర్ల దూరంలో సుచీంద్రం అనే ఊరు ఉన్నది. ఇక్కడ లింగరూపుడైన సుచీంద్రుడు త్రిమూర్తి రూపంలో కొలువుదీరి ఉంటాడు. ఈ లింగం స్వయంభూగా వెలిసిందట. అడుగున బ్రహ్మ, మధ్యన విష్ణువు, పైన శివుడు ఉంటారు. సుచీంద్రం దత్తాత్రేయ క్షేత్రంగా ప్రసిద్ధి చెందినది. శంకర భగవత్పాదులు ఈ క్షేత్రాన్ని దర్శించినప్పుడు పరమశివుని తాండవ నృత్యాన్ని ప్రత్యక్షంగా చూశారట. ప్రణవ మంత్రాన్ని శంకరుల వారికి ఉపదేశించిన పవిత్ర క్షేత్రం ఇది. ఇంద్రుడు ఆహల్య విషయంలో పొందిన శాపాన్ని పోగొట్టుకోవడానికి ఇక్కడ స్వామివారిని పూజించాడట. స్వామివారి దయ వల్ల కాగుతున్న నెయ్యిలో మునిగి శాప విమోచనం పొందాడు. అతనికి ఒళ్ళంతా ఉన్న కళ్ళు పోయి మామూలు రూపాన్ని ధరించాడని కథనం. దేవేంద్రుడు శుచి అయిన ప్రదేశం కనుకనే ఈ క్షేత్రాన్ని సుచీంద్రం అని పేరు వచ్చిందని చెబుతారు. ఎవరైనా నేరం చేసిన వారిని ఆలయానికి రప్పించి పంచాయతీ పెట్టి సలసల కాగుతున్న నీతిలో చేతులుంచి బొబ్బలు రాకపోతే నిర్దోషి అని తేల్చడం నిన్న మొన్నటి వరకు ఆచారంగా ఉండేదట. ఇక్కడ ప్రత్యేకత ధనుమలయన్ ఆలయం. దక్షిణ భారతదేశంలో ఉన్న గొప్ప ఆలయాలలో ఇది ఒకటి. సుచీంద్రంలో ఉన్న ధనుమలయన్ దేవాలయం ఎంతో దూరం నుండి ఈ ఆలయ ముఖద్వారాన్ని చూడవచ్చు. ఎందుకంటే ఈ దేవాలయ గోపురం 134 అడుగుల ఎత్తు ఉంటుంది. హిందూ దేవుళ్ళ మరియు దేవతల బొమ్మలతో మరియు పురాణాలలో ఉన్న సంఘటనా చిత్రాలతో ఉన్నది ఈ ఆలయ ముఖద్వారం గోపురం. 24 అడుగుల ఎత్తుగా వెడల్పైన పొడవైన చెక్కిన తలుపును కలిగి ఉన్నది. శివుడు మరియు విష్ణువు దేవతలతో సహా 30 దేవుళ్లకు ఈ దేవాలయం అంకితం చేయబడింది. గర్భగుడిలో ఒక పెద్ద శివలింగం ఉన్నది. దాని కుడివైపున విష్ణు విగ్రహం ఉన్నది. ఇక్కడ పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం కూడా ఉన్నది. చాలా మహిమాన్వితమైన క్షేత్రం ఇది. ఆంజనేయ స్వామికి తమలపాకుల దండతో అర్చన చేసి కోరుకుంటే ఆ కోరికలు తప్పక నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. సూర్యాస్తమయం. దినమంతా శ్రమించి సూర్యుడు అరేబియా సముద్రంలో స్నానమాడడానికి వెళ్తున్నాడా అనిపించే అరుదైన సుందర వీక్షణ. ఈ కన్యాకుమారిలో ఒక ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ సూర్యుడిని సముద్రంలో నుండి రావడం చూడవచ్చు, సముద్రంలోకి వెళ్ళడము చూడవచ్చు. ఈ అరుదైన దృశ్యాలు ఎవరూ మిస్ అవ్వకండి. ఒకవేళ కన్యాకుమారికి వెళితే సూర్యోదయానికి ముందే చేరుకోండి. సూర్యాస్తమయం తరువాత మాత్రమే అక్కడి నుండి వెళ్ళండి. ఈ రెండు దృశ్యాలు ఒక జీవితానుభూతులుగా మిగిలిపోతాయి ఎవరికైనా. పున్నమి రోజుని దర్శిస్తే చాలా మంచిది. సూర్యాస్తమయంతో పాటు చంద్రోదయం కూడా చూడవచ్చు, రెండూ ఒకేసారి వీక్షించవచ్చు. చూసారా, సూర్యుడు పగలంతా అలసి సొలసి సేద తీరడానికి సముద్రంలోకి వెళుతున్నాడు అనిపిస్తుంది కదా.
ఇలా మనం చెప్పుకుంటూ పోతే ఈ కన్యాకుమారిలో చాలా విశేషాలు ఉన్నాయి. మీరందరూ మీ జీవితకాలంలో ఒక్కసారైనా ఈ కన్యాకుమారిని దర్శించి ఆధ్యాత్మిక ప్రాకృతిక ఆనందాలను పొందండి. అప్పటి వరకు మా ఈ వీడియోను చూసి ఆ అనుభూతులను పొందండి. అదిగో చూసారా, మనం ఇక్కడ విషయాలు ముచ్చటించుకునే సమయంలోనే సూర్యుడు చటుక్కున పశ్చిమ సముద్రంలో అస్తమించాడు. రామకృష్ణ డువ్వు. Thank you.